తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు గ్రామంలో దేవి సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ నిలయంలో గత 3 రోజులుగా జరుగుతున్న ఓం శక్తి సత్సంగం 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ముగిసాయి. ఈ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఓం శక్తి సత్సంగం ప్రతినిధులు మల్లడి వీరరాఘవరెడ్డి, గొలుగూరి విజయలక్ష్మి, కామిటీ సభ్యుల సంయుక్త ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. అనపర్తి పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు 5000 మంది అన్నప్రసాదం స్వీకరించారు. వార్షికోత్సవ వేడుకలకు విచ్చేసిన మాధవపట్నంకు చెందిన త్రినాథ్ గురుభావాని స్వామీజీకి గ్రామస్తులు భక్తులు ఘనస్వాగతం పలికారు. స్వామిని రథం మీద కూర్చోబెట్టి మేళ తాళాలు కోలాట నృత్యాలతో గ్రామంలో ఊరేగించి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా గురు పాదుకా పూజ అనంతరం స్వామీజీ మాట్లాడుతూ మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తన సాధు జీవితం కడపాలని, భగవత్ ఆరాధన నామస్మరణ చేతనే కలియుగంలో మానవులకు మోక్షం చేకూరుతుందని తెలిపారు. 25 ఏళ్లుగా సత్సంగం నిర్వహిస్తూ ఎంతో మంది ప్రజలకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతున్న సంఘ నిర్వాహకులను త్రినాథ్ గురూజీ అభినందించారు. అనంతరం సంఘ కార్యక్రమాలకు సహకారం అందించిన పలువురు ప్రముఖులను గురూజీ చేతుల మీదుగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మల్లిడి వీరరాఘవరెడ్డి, గొలుగూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అని తెలియజేస్తూ అటువంటి సద్గురువుకు నమస్కరిస్తూ ఆవాహనం పలకటం జరిగిందమ్మా. ఆసనం ఓం అఖండ మండలాఖ్యాతం ఏన జరాజరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ త్రినాథ్ గురూజీ సద్గురు పరబ్రహ్మనే నమః. ఆసనం సమర్పయామి అఖండమై. అక్కడేమో భోజనాలు అంటున్నారు, ఇప్పుడు భోజనం చేద్దామా గురు పూజ చూద్దాం? ఇది సందేహం. ఏదో ఈ కుర్చీల్లోకి డేట్ మీల్స్ వచ్చేస్తే ఇక్కడ తింటా పూజ చూస్తాం కదండి అని కొంతమంది మనసులు అనుకోవచ్చు. కొంతమంది ఇక్కడ కానీ పూజ అయ్యేదాకా కానీ మనం వెళ్ళిపోతాయేమో ఒక ఆలోచన. అయినా తల్లిదండ్రుల పూజని, చండీ హోమని, గాజుల పండగని, రథం ఊరేగింపని, గురు పూజని, సాయంత్రం సత్సంగ వార్షికోత్సవమని ఉపన్యాసం, ఇవన్నీ అంతరార్థాలు మనకు తెలియాలి. మెయిన్ ప్లీజ్ అంతరార్థం తెలిస్తే ఇప్పుడే కాసేపు ఏళ్ళంతా మీ దగ్గర ఉంటాను, రాత్రి 10:30కి బయలుదేరిపోతాం 10 గంటలకు. కానీ రేపటి నుంచి మళ్ళీ మీ పూజలు మీరే చేసుకుంటారు. హాయిగా లైన్కి వెళ్ళేవారు ట్రైన్లో కూర్చొని ఏం చేస్తారు అంటే, మా విజయలక్ష్మి గారు ఇప్పుడు అన్నారు అన్ని సెల్ ఫోన్లే కదండి నొప్పుకుంటా కూర్చుంటున్నారు అన్నారు ఒకప్పుడు. సరే కాసేపు ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంటే ఆ పని చేసి తప్పు లేదు, కొంత సమయం ఉంటారు. ఏం చేయాలి ఇప్పుడు మన జీవులమే వినోదాయ చైతన్య మేఘం విభస్వాదిరాదేవి జీవ శివచేతి నామ్న శివస్యాభ్యక్తి జీవత్వం అపాదయంతి పునర్జీవమేవం శివ. అమ్మ మీరు నేను వేరు కాదు, మనము భగవంతుడు వేరు కాదు. ప్లీజ్ ఆ సత్యం తెలుసుకోలేక మన జీవులుగా భగవంతుడే మీలో ఐక్యమైపోతాయి. ఆ రహస్యాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను 36 సంవత్సరాల నుంచి ఈ దేవీ భాగవత పురాణ ప్రవచన కార్యక్రమంలో ఉన్నాం. ఇప్పుడు కోవిడ్-19 వల్ల అందరూ ఎన్ని ఇబ్బందులు పడ్డామో, అందరూ ఎలాగే ఆగిపోయామో అందరికీ తెలుసు. ప్రప్రదంగా ఇక్కడికే రావాలని ఉద్దేశంతో వచ్చాం. అందుచేత దయచేసి ఇక్కడ కూర్చోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు, మ్యాన్ మైనస్ మైండ్ ఇస్ ఈక్వల్ టు గాడ్, గాడ్ ప్లస్ మైండ్ ఇస్ ఈక్వల్ టు మ్యాన్. అంటే మీ మనిషిలోంచి మనసును తీసేస్తే మీరే భగవంతుడు అయిపోయారు, మీరే భగవతి అయిపోయారు. ఆ మనసే తగిలింది అనుకోండి మనిషి అయిపోయాం. దయచేసి ఎంత గంటలు సాయంత్రం మీరు ఎన్ని రకాల ఉత్సవాలు చేస్తే ఆనందం, ఎన్ని రకాల ఊరేగింపులు చేసినా ఆనందం, ఏ రకమైన పూల పుష్పాలతో పూజ చేసినా ఆనందం. కానీ మీ ఆనందాన్ని ఈ రూపంగా తీర్చుకుంటున్నారు. మరి నా ఆనందం ఏమిటంటే రాత్రి సమయంలో ఒక గంట భగవంతుడికి ఇచ్చేద్దాం మనం అందరం. ఈ ఒక్క పని చేసి పెట్టారంటే ఈ 3 రోజుల యొక్క పూర్ణ ఫలితం మనందరికీ అందుతుంది నాన్న. పూజ ఇంకా సామాన్యం కాదు, పూర్వ జన్మ సుకృతం. పూజ పూర్వ జన్మ సుకృతం. ఏమంటే మరి అందరికీ అవకాశం ఇవ్వాలి కదా, చూసే అవకాశం, చూసేవాళ్ళకి, చేయించేవాళ్ళకి, ప్రోత్సహించేవాళ్ళకి, మేమున్నామని చెప్పి అనేవాళ్ళకి అందరికీ సమానంగా పుణ్యం అందుతాం. ఏంటంటే ఆ గురుదేవుల యొక్క శక్తి అలా ఉంటుందని చెప్పి ఈ మంత్రంలో మనకి తెలియజేయటం జరిగింది. పంచామృతం
మళ్ళీ నేను చెప్పాను, వీటిని ద్వంద్వాలు అంటారు, రెండే ఉంటాయి మానవ జీవితంలో. వీటి నుంచి వచ్చే ఎటువంటి ఇబ్బందులు కూడా మనకు లేకుండగా వాటి నుంచి దాటుకుని ముందుకెళ్ళి తరింపజేసే శక్తి ఇవ్వగలిగినటువంటి పాదపద్మాలు. అటువంటి పాదపద్మాలు ఏం చేస్తాయంటే సంసార సముద్రాన్ని దాటిస్తాయటమ్మ. సంసారం అనే సముద్రాన్ని దాటించి పరమాత్మ శక్తి. ఇప్పుడు మనల్ని ఒక్క పాటతో కార్యక్రమం చేసి ముగించడం కూడా జరుగుతుందమ్మా. 25వ వార్షికోత్సవంలో ఈ పాట కూడా ఆనవాయితీగా వస్తుంది మనకి. ఏ శక్తి లేదమ్మా, శక్తిని ప్రసాదించు జగజ్జనని పరాశక్తి పరబ్రహ్మ స్వరూపిణి అంటూ జగన్మాతని మనందరం వేడుకుంటుంటే జగన్మాత కదిలి వస్తోంది. శ్రీ ఆది పరాశక్తికి.